الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وخالدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. قل إنما حرم ربي الفواحش ما ظهر منها وما بطن والإثم والبغي بغير الحق وأن تشركوا بالله ما لم ينزل به سلطانا وأن تقولوا على الله ما لا تعلمون. అభిమాన మిత్రులు, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మహాపాపాలకు దూరంగా. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, అల్లదీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మ్, ఎవరైతే మహాపాతకాలకు మహాపాపాలకు దూరంగా ఉంటారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి చిన్న చితక పొరపాట్లను తప్పిదాలను అల్లాహ్ మన్నిస్తారు. అయితే మహాపాపాలకు మహానేరాలకు ఘోరాలకు మనిషి దూరంగా ఉండాలి, మనిషి దూరంగా ఉండాలి. కనుక మహాపాతకాలు ఏమిటి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అభిమానం ద్వారా ఇంతకుముందు మనం చెప్తున్నట్టు ఆర్థిక నేరం, అతిపెద్ద నేరం, ఆర్థిక అతిపెద్ద నేరం ఏంటి? వడ్డీ. ఆర్థిక అతిపెద్ద నేరం వడ్డీ అయితే ఆధ్యాత్మిక అతిపెద్ద నేరం ఏంటి? షిర్క్. ఆధ్యాత్మిక అతిపెద్ద నేరం ఏంటి? షిర్క్. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, షిర్క్ ఎందుకు అతి పెద్దది అంటే, అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, ఆయన్ను వదిలి మీరు ఇతరుని కొలుస్తున్నారు. పుట్టించింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. కానీ ఆయన్ను వదిలేసి ఇతరుని కొలుస్తున్నారు కనుక అది అతిపెద్ద నేరం అవుతుంది. సగ ఇది అతిపెద్దది. రెండవది ఏంటి? హత్య. కనుక ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలిసిన మాట ఏంటంటే, ఒక వ్యక్తిని అనవసరంగా తన న్యాయబద్ధంగా కాకుండా ఎవరైతే చంపుతారో వారు సమస్త మానవాళిని చంపినారు. వాళ్ళు సమస్త మానవాళిని చంపారు. అదే ఒక వ్యక్తిని కనుక బతికించినట్లయితే యావత్ ప్రపంచాన్ని, యావత్ ప్రపంచ మానవాళిని వారు బతికించారు. చూడండి, నేరానికి కూడా అంతే పెద్ద శిక్ష ఉంది, అదే ప్రాణానికి కూడా అంతే పెద్ద విలువ అనేది ఉంది అన్న విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక హత్య అనేది షిర్క్ అనంతరం అతిపెద్ద యొక్క నేరం. కనుక రేపు ప్రళయదినాన ఆధ్యాత్మికంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందు తీర్మానం దేని గురించి చేస్తారు? షిర్క్ గురించి చేస్తారు. అయితే మానవ యొక్క హక్కుల రీత్యా మనం తీసుకుంటే మొదటి యొక్క తీర్మానం దేని గురించి ఉంటుంది? హత్య గురించి. ఎవరైతే మనం అన్యాయంగా పొట్టను పెట్టుకుని ఉంటే అభిమాన మిత్రులారా, ఖచ్చితంగా అల్లాహ్ సమక్షంలో మనం దానికి సమాధాన జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవ యొక్క నైతిక అతిపెద్ద నేరం, ఇది కూడా గుర్తుపెట్టింది, నైతిక అతిపెద్ద నేరం ఏమిటంటే అది వ్యభిచారం, అక్రమ సంబంధం. ఎందుకంటే ఈ వ్యభిచారం అక్రమ సంబంధం అనేది వ్యక్తి జీవితాన్ని గుళ్ళ చేయడమే కాకుండా సంసారాన్ని కూలదోయడమే కాకుండా సమాజాన్ని మొత్తంగా ఏం చేశాయంటే కదా, చీడల మొత్తం ఏం చేశాయంటే తన నాశనం ఏం చేసేస్తాయి కదా. సాప కింద నీరులో ఏమవుతుందంటే, ఇది మనకు తెలియకుండానే ఒక సమాజం అనేది వినాశన వైపునకు తీసుకెళ్లే విధంగా ఈ అక్రమ సంబంధం, వ్యభిచారం అనేది చేస్తుంది. కనుక అభిమానం ద్వారా ఇది అతిపెద్ద నేరాల్లో ఇది కూడా ఒక నేరం. అలాగే నాలుగోది మనం తీసుకున్నట్టే దొంగతనం. నాలుగోది అండి దొంగతనం. చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ముఖ్యంగా చిన్న పిల్లలకు మన బుద్ధులు చెప్పాల్సి ఉంటుంది మన ఇళ్ళలో. ఎందుకంటే ఈ తర్ఫీదు బాల్యం నుంచే రావాలి. ఎందుకంటే చిన్న చిటక విషయాన్ని వాళ్ళు తీసుకోవడంలో తప్పు అని అనిపించకపోవచ్చు వాళ్ళు. అయితే ఆ తర్వాత దాన్ని మనం వదిలేసామంటే అదే సరదా అనేది అలవాటుగా మారి, ఆ వ్యసనంగా మారి, అతను దొంగగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కనుక మనం ప్రథమ దశలోనే వాటిని మందలించాలి. పల్లెల్లో మనం తీసుకున్నట్లయితే ఓ తోట నుంచి జామకాయలు పట్టుకొచ్చిన పిల్లల్ని ఏమన్నారు? సరేనా, గడ్డి కోసుకోవడానికి వెళ్ళేసి వంకాయలు కోసుకొచ్చేసిన పిల్లల్ని ఏమన్నారు? ఏమవుతుంది ఇది బట్టి పిల్లలు ఏమనుకుంటారు? అంటే ఇది ధర్మసమ్మతం, ఇలా చేసుకోవచ్చు అనుకుంటారు కదా. కనుక పెద్దలు ఏం చేయాలి? ఏదో ఉచితంగా వచ్చేది నాకు సంబరపడదు. ఓ చాలా తెలివైనడు మనోడు, గడ్డితో పాటు ఆ వంకాయలు కూడా పట్టుకొచ్చాడు, గడ్డితో పాటు టమాటాలు కూడా పట్టుకొచ్చాడు, జామకాయలు కూడా పట్టుకొచ్చాడు. ఓ సంబరపడిపోకూడదు. అక్కడ ఏం చేయాలి? ఆనకట్ట వేయాలి. తప్పునైనా ఇది నువ్వు దేనికోసం వెళ్ళావు? వాళ్ళు ఆ తోట యజమాని నీకు గడ్డికి అనుమతించండి, గడ్డే తీసుకురా. సరే, ఒకవేళ నీకు జామకాయ కావాలంటే అడుగు,
ఒకవేళ ఇంకో టమాటా కావాలంటే అడిగి తీసుకురా, అడగకుండా తీసుకురా అని చిన్న పిల్లలకు కూడా మనం ఇది చెప్పాల్సి ఉంటుంది. కనుక అలాగే పని దొంగ అంటాం సరేనా, ఏమి దొంగలించదు. పని దొంగ అంటే ఇచ్చిన పని చెయ్యడు, అది కూడా తప్పు, అది కూడా తప్పు. కనుక మనం ఇచ్చిన పనిని ఏం చేయాలి, మనం నిజాయితీగా ఆ పనిని పూర్తి చేసుకోవాలి. అలాగే అభిమానం ద్వారా ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే చేతబడి అనేది మహాదారుణమైన విషయం అభిమానం ద్వారా. దీనివల్ల కూడా బాగుపడిన వాళ్ళు ఎవడూ లేడు, చేతబడి చేసిన వాడు కూడా బాగుపడడు, చేపించిన వాడు కూడా బాగుపడడు. అందరూ అశాంతికి లోనే ఉంటారు. అందరూ అనేది ఒక విధంగా అల్లకల్లోలమైన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సరేనా, ఎందుకంటే ఈ విషయాలు లోతుగా మీకు తెలియకపోవచ్చు, కానీ లోతు అధ్యయనం తర్వాత నేను చెప్తున్న మాట ఇది. సరేనా, కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఏమంటున్నాడు, వలా యుఫ్లిహిస్ సాహిరు హైసు అతా. సరేనా, చేతబడి చేసేవాడు మాంత్రికుడు ఎప్పటికీ అతను సఫలీకృతుడు కాలేదు, ఎప్పటికీ అతను సఫలీకృతుడు కాలేడు. ఆడు బాగుపడ్డాడనేది ఉండాలి వందల జీవితాన్ని. కానీ కూల దోసిన ఆడు ఎలా బాగుపడ్డాడని వాడు ఉసురు తగలదా ఆడికి, కానీ అది సమస్యే లేదు. కనుక గమనించాల్సిన విషయం, చేతబడి నేర్చుకోవడం సరే హరాం, చేతబడి నేర్పించడం హరాం, చేతబడి చేయడం హరాం, చేతబడి చేయించడం హరాం, అన్ని హరాం. అలాగే తల్లిదండ్రుల అవిధేయత, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పుట్టించాడు కనుక అల్లాహ్ను మనం ఆరాధించాలి. తల్లిదండ్రులు ఎందుకు సేవించాలి మనం అంటే, వారికే మనం పుట్టాము కనుక వాళ్ళని సేవించుకోవాలి, వారికే మనం పుట్టాము కనుక వారి పేరు బంధమే కనుక మనకు ప్రాణం పోసింది కనుక తల్లిదండ్రులను మనం చాలా సేవించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే అభిమానం ద్వారా మద్యపానం ఏదైతే ఉందో సకల చెడులకు తల్లి వేరు వంటిది, సకల చెడులకు తల్లి వేరు వంటిది మద్యపానం. సరే, ఒక వ్యక్తిని ముక్తసరి చదువుతున్నాను, ఫలానా నేరం చెయ్యి అన్నారు. సరే, నేను చెయ్యను అన్నా. సరేనా, మహాక భక్తిపరుడు, ఫలానా నేరం చేయని ఒక స్త్రీ ఉసిగొలుగుతే నేను చెయ్యను అన్నాను. ఆ తర్వాత ఆమె చెప్పిన, చూడు నువ్వు నా ఇంట్లో వచ్చేసావు, నువ్వు బయటపడాలి అంటే ఒకటి నాతో నువ్వు అక్రమ సంబంధమైన పెట్టుకోవాలి. సరేనా, ఈ పిల్లాడైనా సంపాలి, అక్రమ సంతానం పిల్లాడైనా సంపాలి, సారాయినా సారా, ఈ మూడు పెట్టింది. ఇంకా బాగా ఆలోచించాడు అతను, ఏం చేయాలి ఏం చేయాలి, విచారం చెడ్డది మంచిది కాదు, చిన్నపిల్ల పాపాన్ని చంపడం అంటే ఇది మహానేరం, కనుక ఇది కూడా మంచిది కాదు. సారాయి కదా తాగేటం, ఒక పెగ్గు రెండు పెగ్గులు మూడు పెగ్గులు అని అన్ని తాగేశారు. ఇంకా ఏముంటుంది, మధ్య ఉంటుంది, ఇంకా బుద్ధి ఉంటుందా, ఇంకా విభిచారము చేసి అక్రమ సంబంధం ఏదో ఏర్పడింది. అలాగే ఆ పాప చిన్నపిల్లాన్ని కూడా చంపేశారు. సరే, ఏమైంది కనుక సారాయి అనేది ఎలాగైతే కుంపల్ని కొల్లేరు చేస్తుందో, జీవితం అనేది నాశనం చేస్తుందో, అలాగే విమానంలో అన్ని యొక్క చెడులకు తల్లి వేరే అంటే సారాయి. కనుక అభిమానంలో సారాయి కానీ, జూదం అని మీరు చెప్పుకోవచ్చు, అది కానీ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అఫ్యూన్ లాంటివి ఇవన్నీ. అలాగే అబద్ధం మనం చెప్పుకునేంతకుముందు పరోక్షంగా కూడా నిన్న మనం చెప్పుకోవడం జరిగింది, చాడీల గురించి కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. నింద అంటే ఏంటంటే ఏమీ తెలియని పాసని అపం శుభం తెలియనక ఆడపడుచులు ఉంటారు ఇళ్లలో, ఆళ్ల మీద కూడా ఏం చేస్తారు, అవార్డాలు మోస్తారు కొందరు. కొందరు ఏం చేస్తారు, వాళ్ళని కూడా వీధికి లాగాలని చూస్తారు. ఇది చాలా భయంకరమైన యొక్క నేరము. అలాగే వడ్డీ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. చివరిగా విషయం ఏంటంటే అనాథల సొమ్ముని సాహా తీయడం అంటే, ఎవరు దిక్కు నివాణం లేదు కదా అని మనం సరేనా ఇది చేసేయచ్చు అన్నట్టు ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరికి ఎవరు లేకపోయినా అల్లాహ్ సుబ్హానహు వతాలా, ఎవ్వరికి ఎవరు లేకపోయినా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉన్నాడు, ఆయన మన చేష్టలను గమనిస్తూ ఉంటాడు. కనుక అభిమానం ద్వారా ఈ మహానేరాలు ఏవైతే ఈరోజు పేర్కొనబడ్డాయో, మహా యొక్క పాపాలు పాతకాలు ఏవైతే పేర్కొనబడ్డాయో, వీటికి వీలైనంతగా మనం దూరంగా ఉండాలి. మన ఆప్తుల్ని కానీ బంధువుల్ని కానీ వారిని కూడా దూరంగా ఉంచే ప్రయత్నం మనం చేసి అల్లాహ్ విధేయత మార్గంలో కనుక మనం పయనించినట్లయితే ప్రాపంచిక జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. రేపు చచ్చిన తర్వాత కూడా మనం అల్హమ్దులిల్లా ప్రశాంతమైన పరలోక జీవితాన్ని పొందగలమాట, అందులో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించగా ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.